కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో, పారిజాత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలోని శివాలయంలో లక్ష దీపోత్సవం, జ్వాలా తోరణం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వేద పండితుల ప్రవచనాలను శ్రద్ధగా విని దీపాలను వెలిగించారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరం కార్తీక మాసమని, దీపోత్సవం ద్వారా పాపాలు తొలగిపోతాయని వేద పండితులు తెలిపారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ ఉమా తదితరులు హాజరయ్యారు. వీరభద్రస్వామి మండపంలో నిర్వహించారు. ఇందులో జిల్లా హెడ్క్వార్టర్స్లో ఉన్నటువంటి మహిళా సోదరి మండలంతా విశేషంగా పాల్గొని వారందరూ కూడా మహాదేవుని యొక్క భక్తికి పాత్రులైనారు. ఇంతటి విశేష కార్యక్రమాన్ని ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ ఈ పట్టణంలో నిర్వహించాలని వారు యోగేశ్వర గారి దంపతులు చాలా చక్కగా పాల్గొని అందరికీ కూడా భక్తి కల్పించేశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి శంభో శంకర శరణం మే తవ చరణయు.